కన్యాదానం అంటే ఏంటో అసలైన అర్థం చెప్పారు నీత అంబానీ. ఆమె మాటలు విని అంబానీ కుటుంబ సభ్యులతో పాటు వివాహానికి వచ్చిన అతిథుల కళ్ళు చెమర్చాయి. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ వేడుకలో కన్యాదానం ప్రాశస్త్యాన్ని ఉద్వేగభరితంగా వివరించారు నీత అంబానీ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమ్మాయిలు లక్ష్మీ స్వరూపులు, ఏ తల్లిదండ్రులైనా వారిని వేరే ఇంటికి పంపించాలని కోరుకోరు అని అన్నారు. హిందూ సాంప్రదాయంలో కన్యాదానం అనేది చాలా గొప్పది, కానీ ఓ కుమార్తె కొన్ని సంవత్సరాలుగా తన కుటుంబంతో పంచుకున్న అనుబంధం ఆప్యాయత నుంచి ఎలా దూరం కాగలదు? పుట్టింటి బంధం శాశ్వతంగా ఉంటుంది. కుమార్తె ఆస్తి కాదు, ఒకరికి బదిలీ చేయడానికి ఆమె మన కుటుంబానికి దక్కిన ఆశీర్వాదం, కుటుంబంలోని ప్రేమ ఆనందం వెలుక్కు మూలం అని చెప్పారు. పెళ్ళి అనే బంధంతో ఇప్పుడు ఆమె ఇవన్నీ కొత్త కుటుంబంతోనూ పంచుకుంటుందని నీత అంబానీ అన్నారు. డియరెస్ట్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ డిస్టింగ్విష్డ్ గెస్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్, జై శ్రీ కృష్ణ, నమస్కార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఇన్ ది సేక్రెడ్ సెరమనీ. అట్ దిస్ మూమెంట్ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ with emotions, joy, gratitude and deep devotion as I watch these two pieces of my heart, Anant and Radhika, unite in this eternal bond. In Hindu tradition, marriage is a solemn promise, not just for this lifetime but for 7 lifetimes. Saat janam ka saath. It's a belief that souls destined to find each other do so again and again, their love deepening with each lifetime. As we continue with the Vivah Sanskar, the wedding ceremony, we are about to witness the noblest of all acts.